Pallavi. Aye. And a royal welcome, grand welcome to you for the pre-release event. So happy to see you, Kadu. So pretty to see you. So beautiful to see you. So talented to see you. I'm Sri Ram Ved, director of MC. Akesh. Venu Garu, I'm extremely sorry, Andy. Malli inkoksari naalanti inko andamaina ammayi vachindi. Madonna Sebastian ani. Premam cinema lo chusinappudu nunchi aa ammayi premalo chaala mandi padipoyaru. Cheptunnanu kada ila. Ammayilu ila vaste chaalu traffic jam lu create chestu untaru. Sorry. Migilindi continue cheyandi. ఆ మూడో అమ్మాయి అక్కడ రాకుండా ఆపండి. నేను ఆపుతా. ఓ కృతి, హలో, వెల్కమ్ కృతి. అసలు వాళ్ళందరూ మనసులో ఒకటే మాట నాకు తెలుసు బాయ్స్, వీడెప్పుడు ముసలోడు కాకూడదే. ఆ డైలాగ్ మొత్తం బాయ్స్ అందరి మైండ్లో ఇప్పుడు, ఓ నేను ముసలోడు కాకూడదు అని అనుకుంటూ ఉన్నారు కృతిని చూడగానే. అండ్ December 24 థియేటర్స్లో చూడబోతున్నాం. మామూలుగానే నాని సినిమాలు అంటే మనకు చాలా ఇష్టం, ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఎందుకంటే లైఫ్లో బోలెడని టెన్షన్లు, ఇంట్లో పని మనిషి రాలేదని, లేకపోతే మొగుడు ఇంటికి రాలేదని, మీకేమో రీఛార్జ్ జరగలేదని, లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదని, లేదంటే గర్ల్ ఫ్రెండ్ అని ఇన్ని టెన్షన్లతో ఉండేటువంటి మనకి సినిమా ఈజ్ అ కంప్లీట్ స్ట్రెస్ రిలీవర్. టెన్షన్ని మొత్తం ఇట్టే తీసిపడేస్తుంది. అది కూడా మనం సూపర్గా వెళ్ళి థియేటర్లో సినిమాని చూస్తాము, ఆ 2.5 hours ఎంజాయ్ చేస్తాం. మరి నాని ఈసారి 1 కాదు, 2 నానీస్ని మనం చూడబోతున్నాం. 1 ఇస్ వాసు అండ్ అదర్ ఇస్ శ్యామ్ సింగ్ రాయ్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాహుల్ మనల్ని తీసుకెళ్ళిపోయారు కోల్కతాకి. ట్యాక్సీ వాళ్ళ అన్న సినిమా ఏ ముహూర్తం చేశాడో కానీ ఆ ట్యాక్సీలో ఎక్కేశాడు. ఒక్కొక్క ఊరు తిప్పుదాం అనుకుంటున్నావు అంతే కదా రాహుల్? హైదరాబాద్ అయిపోయింది, నెక్స్ట్ కోల్కతా, నెక్స్ట్ ఏ ఊరికి తీసుకెళ్తావా అని చూస్తూ ఉన్నాం మేము. ఓకే, సో December 24 ఇన్ థియేటర్స్ శ్యామ్ సింగ్ రాయ్.